మొదటి ప్రశ్న, నవాంభోజరాజు మారుమనువుకు ఒప్పుకోలేరు కదా, అయినా బంధువులు మంత్రులు మొదలైన వారు ఏమని నచ్చ చెప్పి ఒప్పించి ఉంటారు? జవాబు, నవాంభోజరాజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పగలు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నాడు. రాజ్యం రాజరికం మర్చిపోయాడు. అందువల్ల పరిపాలన సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజుగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే పిల్లలను ఆమె చూసుకుంటుంది, రాజుగారు రాజ్య పరిపాలన చూసుకుంటారు. ఈ ఆలోచనతో బంధువులు మంత్రులు మొదలైన వారు నవాంభోజరాజుకు నచ్చ చెప్పి మారుమనువుకు ఒప్పించి ఉంటారు. రెండవ ప్రశ్న, అడవిలో దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా, అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి అన్నారు. జవాబు, లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు తన ఇంటికి తీసుకొని పోకపోతే మాణిక్యాలదేవి ఆ పిల్లలను ఇంకా హింసించి ఉండేది, ఏదో విధంగా తండ్రి నుండి దూరం చేసేది, చివరికి వారిని అంటే ఆ పిల్లలను చంపించి ఉండేది. మూడవ ప్రశ్న, బాలవద్దిరాజుకు కట్టెసాము కత్తిసాము విలువిద్య మొదలైన విద్యలు వస్తాయి కదా, మీకు చదువుతో పాటు ఏ ఏ విద్యలు వస్తాయి, అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది? మాకు చదువుతో పాటు నృత్యం, చిత్రకళ, సంగీతం, కరాటే, ఈదుట అంటే స్విమ్మింగ్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం లాంటి మొదలైన విద్యలు వస్తాయి, ఇందులో నాకు బాగా ఇష్టమైన విద్య సంగీతము. నాలుగో ప్రశ్న, బాలవద్దిరాజు సప్త సముద్రాలు దాటి మాయల ఫకీరు ప్రాణాలున్న చిలకను పట్టుకున్నాడు కదా, ఆ చిలకను దొరికిన చోటనే చంపకుండా ఫకీర్ దగ్గరకు ఎందుకు తీసుకొని పోయి ఉంటాడో రాయండి అన్నారు. జవాబు, బాలవద్దిరాజు తనకు దొరికిన చోటనే చిలకను చంపితే మాయల ఫకీరు మరణిస్తాడు, అప్పుడు తన తల్లిని తండ్రిని మాయల ఫకీరు ఎక్కడ బంధించి ఉంచింది బాలవద్దిరాజుకు తెలియదు. తన తల్లిదండ్రులను బంధువులను సైన్యాన్ని బతికించుకున్న తర్వాత మాయల ఫకీరును చంపాలనుకున్నాడు, అందువల్ల మాయల ఫకీర్ ప్రాణాలు చిలుకలో ఉన్నవని తెలుసుకున్న బాలవద్దిరాజు చిలుకను దొరికిన చోటనే చంపలేదు, ఫకీర్ దగ్గరకు తీసుకొని పోయి తన కార్యం నెరవేరిన తర్వాత ఆ చిలుకను చంపాడు. బాలనాగమ్మ కథను సొంత మాటల్లో రాయండి అన్నారు. జవాబు, బాలనాగమ్మ తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి నవాంభోజరాజు, భర్త కార్యవద్దిరాజు, కుమారుడు బాలవద్దిరాజు, నాగల్లపూడి అనే రాజ్యములో మాయల ఫకీరు ఒకడు ఉన్నాడు, అతడు బాలనాగమ్మను మాయలతో మోసం చేసి తీసుకొని వెళ్ళి తన కోటలో బంధించాడు. ఒకనాడు బాలవద్దిరాజు ఎంతో శ్రమపడి మాయల ఫకీరు కోటలోకి వెళ్ళి తన తల్లిని కలుసుకున్నాడు, ఆమె ద్వారా ఫకీరు ప్రాణాలు వజ్రాల చిలుకలో ఉన్నాయని తెలుసుకున్నాడు, ఆ చిలుక ఉన్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని తీసుకొని సరాసరి మాయల ఫకీరు కోటకు వచ్చాడు, ఫకీరు భయపడిపోయి కాళ్ళబేరానికి వచ్చాడు, అప్పుడు బాలవద్దిరాజు తన తల్లిని విడిచిపెట్టమన్నాడు, తండ్రిని బంధువులను సైన్యాన్ని బతికించమన్నాడు, ఫకీరు బాలవద్దిరాజు చెప్పినవన్నీ చేశాడు, ఆఖరణ నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని పలికి బాలవద్దిరాజు ఆ వజ్రాల చిలుక యొక్క మెడను విరిచేశాడు. మాయల ఫకీరు బొబ్బలు పెట్టుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు. బాలవద్దిరాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం గండవేరుండ పక్షులు రాంగనే అనే పేరా నుంచి చివరి వరకు పాఠం చదవండి. దీని ఆధారంగా గండవేరుండ పక్షి బాలవద్దిరాజు మాయల ఫకీరు మధ్య జరిగిన సంభాషణలను ఊహించి రాయండి అన్నారు. చూడండి జవాబు, గండవేరుండ పక్షి ఇలా చెప్తుంది, బాలవద్దిరాజా నీవు ఎవరు, నీ కథ ఏమిటి చెప్పు. అప్పుడు బాలవద్దిరాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు, నేను బాలనాగమ్మ కొడుకును, మా అమ్మను మాయల ఫకీరు తీసుకెళ్ళి బంధించాడు, అతని ప్రాణాలు ఒక చిలుకలో ఉన్నాయట, నేను ఆ చిలుకను తీసుకురావడానికి జీవిగడ్డ వెళుతున్నాను. గండబేరుండ పక్షి అంటాడు, ఓహో అలాగా, నీకేం భయం లేదు, జీవిగడ్డ నాకు తెలుసు, నీవు నా రెక్కల మీద కూర్చో, నిన్ను తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తా బాలవద్దిరాజు. అట్లాగే జీవిగడ్డ చేరి చిలుకను పట్టుకున్నాడు. సరాసరి మాయల ఫకీర్ కోటకు వెళ్ళాడు. మాయల ఫకీర్, అబ్బా చలిజ్వరం, ఎవరో వచ్చినట్లున్నారే, ఎవరా వచ్చింది? అప్పుడు బాలవద్దిరాజు, నేను బాలవద్దిరాజును. అప్పుడు మాయల ఫకీర్ అంటాడు, నా చిలుక నీ దగ్గరికి ఎలా వచ్చింది, నాకు ఇవ్వు లేకపోతే నిన్ను చంపుతా అని చెయ్యెత్తుతాడు. అప్పుడు బాలవద్దిరాజు, ఇదిగో చిలుక యొక్క రెక్క విరిచేస్తున్న చూడు అంటాడు.
అప్పుడు మాయల ఫకీర్ కాలితో తంతాను. అప్పుడు బాలవద్దిరాజు అంటాడు, ఇదిగో చిలుక కాలు విరిచేస్తున్నా చూడు. అప్పుడు మాయల ఫకీర్, నాయనా నా ప్రాణం తీయకు, నువ్వు చెప్పినట్టు చేస్తా బాలవద్దిరాజు అంటాడు. అయితే మా తల్లిని విడిచిపెట్టు, తండ్రిని, బంధువులను, సైన్యాన్ని బతికించు అంటాడు. అప్పుడు మాయల ఫకీర్, అట్లాగే అన్నీ నువ్వు చెప్పినట్టే చేశా. బాలవద్దిరాజు, నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం, ఇదిగో చిలుక మెడ విరిచేస్తున్నా చూడు అంటాడు. అప్పుడు మాయల ఫకీర్ వాయో వామ్మో అబ్బో అనుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ విధంగా ప్రాణం విడిచాడు. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.